మేషరాశికి రామ ఈ మేషరాశికి ఈ రాశికి ఎట్లా ఉందో చూడు రామ మేషరాశికి టి మేషరాశి సంవత్సరం ఎట్లా ఉందో చూడు మే నెల అర్థమైంది మే నెల మేషరాశికి 7:30 శని ఉండే వెళ్ళిపోయింది ఈ మేన్ నెల నుంచి చాలా బాగుంది ఈ మెల అనుకున్న పనులు అన్నీ అయిపోతాయి ఎండి పడితే కూడా బంగారం అవుతుంది శుభకార్యాలు ఆరోగ్యములు ఇంటి విషయములు శుభకార్య విషయములు ఇల్లు జాగ స్థలము అన్నింటిలో చాలా బాగుంది ఇలా అన్యాయం లేదు నరదృష్టి ఉన్నా ఎవరేం చేయలేరు ఇప్పుడు కొన్ని పనులు అనుకున్నా చాలా బాగున్నాయి శని అనేది లేదు ధనలాభం ఉన్నది శుభకార్యం ఉన్నది ఇల్లు జాగ వేది కొన్న కూడా లాభం ఉన్నది నష్టం లేదు ఇప్పుడు అనుకున్న పనులు అనుకూలంగా జరుగుతుందని వెళ్ళింది దీంట్లో అశ్వని నక్షత్రంకి 4 పాదాల మటుకు చాలా బాగున్నాయి భరణి 4 పాదాలు బాగున్నాయి కృత్తిక 1 పాదం బాగుంది అంతా మంచిగానే జరుగుతుంది వ్యాపారముల మటుకు చాలా జయమున్నది జయమంటే లాభం ఉన్నది నష్టం లేదు అన్ని వ్యాపారములు మంచిగా జరుగుతుంది జాబు పరమేశ్వరులు కూడా ఉన్నాయి జాబు పరమేశ్వరులు కూడా ఉన్నాయి చిన్న పెద్దలతో కూడా ఉన్నాయి పనులు అదృష్టరేఖ మటుకు చాలా బాగుంది ధనలాభం సుఖం అన్నీ ఉన్నాయి దీంట్లో ఏం అనుమానం లేదు విద్యా రేఖలో విద్యా వ్యానములు చాలా బాగుంది మార్కులు మాత్రం విద్యా గురి నుంచి మార్కులు విద్యా పాస్ ఉన్నది విద్యల పాసు మార్కులు కూడా మంచిగా వస్తాయి మైండ్ కూడా పనిచేస్తుంది నెత్తి బుర్ర కూడా పనిచేస్తుంది మైండ్ పనిచేస్తుంది విద్యా గురి నుంచి మార్కులు కూడా మంచిగానే వస్తాయి 12 స్థానంలో బృహస్పతి ఉన్నాడు విదేశాల పోయే మార్గం కూడా ఉంది ఈ సంవత్సరం తప్పనిసరి పోతారు పోకపోయినా కూడా తప్పనిసరి పోతారు వెళ్ళేది ఉండదు కానీ ఆగేది కావు అది బయట వాళ్ళతో కొన్ని గొడవలు కూడా ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ఉన్నా కూడా అది ఏం జరగాయి మొదటింట్లో సూర్యుడు కలుస్తున్నాడు రాహుతో కలుస్తున్నాడు సూర్యుడు కుటుంబ విషయంలో కొన్ని గొడవలు మాత్రం అవుతాయి తండ్రితోని కొంత బిజీస్లో వస్తాయి కుటుంబ విషయంలో కొన్ని గొడవలు కూడా అవుతాయి గొడవలు ఉన్నా కూడా తగ్గాలి ఎక్కువ పోకూడదు తగ్గాలి గొడవలు వచ్చినా కూడా తగ్గితే చాలా మంచిగా ఉంటుంది భార్యాభర్త విషయంలో ఒకరి మాట ఒకరు వినాలి బజార్లో పెడితే లాభం లేదు ఇంట్లోనే చెప్పుకున్నాలి కానీ ఇద్దరు మంచిగా ఉండాలి కోట్లు మాత్రం పోకూడదు కోట్ల వారంలో పోకూడదు వ్యాపారంలో కూడా చాలా లాభం ఉన్నది నష్టం లేదు వ్యాపారం చేయాలి దందల పనుల వ్యాపారంలో చాలా లాభం ఉన్నది వదిలిపెట్టకూడదు వ్యాపారంలో చేసినా చాలా డబ్బు వస్తుంది అనుకున్న డబ్బులు వస్తాయి సుఖంగా ఉంటారు ఏం నష్టం లేదు కొత్త కొత్త పనులు చేసినా ఈ పని చేస్తామంటే చేయాలి కొత్త పనులు చేసినా కూడా దాంట్లో జయమేమున్నది కానీ నష్టాలు ఏమీ లేవు మేషరాశికి ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత ఉండే పోయింది ఇప్పుడు ఆరోగ్య విషయం కూడా మేషరాశికి ఆరోగ్య విషయంలో ఏమి అనుమానం లేదు బంధువులు అంటే చుట్టాలు బంధువులు మంచి వాతావరణం వింటారు వాతావరణం అంటే మంచిగా వింటారు శుభమైన వస్తాయి మంచిగానే వింటారు బంధువులతోనే రాహుకేతం ఉన్నాయి ఉన్నా కూడా కాళాశ్రీకు పోవాలి పూజలు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది పంచభూత శివలింగంకి పూజలు చేస్తే చాలా బాగుంటుంది ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు కూడా వచ్చేస్తాయి మేషరాశి వాళ్లకు అమ్మాయిది పెళ్ళి విషయంలో చూసుకోవచ్చు చాలా మంచిగా జరుగుతుంది పెళ్లి విషయం చూడవచ్చు అమ్మాయిది పెళ్లి చూడాలి చూసిన కూడా అబ్బాయి కూడా మంచివాడే దొరుకుతారు వాళ్ళ అత్తమామలు కూడా మంచివాడే దొరుకుతారు ఉన్నవాడు మంచిగా ఉద్యోగం మంచిగా లంగ పని చేసేటోడు కాడు మంచి చదువుకున్నవాడు దొరుకుతాడు మంచి శుభకార్యం చేయాల కోటేశములు వాయిదాలు పెట్టుకున్నాలి అప్పులు వేయకూడదు తీసుకోకూడదు బంగారం వెండి కొనవచ్చు భూములు కూడా కొనవచ్చు కొన్నా కూడా లాభం ఉన్నది నష్టం లేదు ప్రభుత్వ జాబు తప్పనిసరి వచ్చేస్తుంది కులదేవుళ్లకు మాత్రం పూజ చేయాలి పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నరదృష్టి మాత్రం బాగుంది చెడిపోతే నగుతారు మంచిగా ఏడుస్తారు లేని అనుమానులు లేని చిక్కులు పెట్టాలని నరదృష్టి కన్ను మాత్రం ఎక్కువ ఉన్నది కన్ను కింద కన్ను నల్లరాయి కూడా పగులుతుంది నరదృష్టి మాత్రం ఎక్కువ ఉన్నది నరదృష్టి మాత్రం ఉన్నది మంచి జాగ్రత్త ఉండాలి ఒకరి మాట వినకూడదు తన సొంతంగా ఉండి మంచిగా ఉండాలి నరదృష్టి కన్ను ఎక్కువ ఉన్నా కానీ జాగ్రత్త ఉండాలి స్థానంలో ఇక తాతల మూతాతల ఆస్తి కూడా తప్పనిసరి వచ్చేస్తాయి
బిజినెస్ వ్యవహారంలో పొత్తులు చేయకూడదు, సొంతంగా చేయాలి. పొత్తుల పని చేస్తే నష్టం. కులదేవుళ్ళ కులదేవ పూజ మాత్రం తప్పనిసరి చేయాలి, వదిలిపెట్టకూడదు. అన్ని వదలలు కానీ కులదేవునికి మాత్రం వదలకూడదు. పూజలు మాత్రం ఎంత చేస్తే అంత బాగుంది. చదువు నేర్చిన మాస్టర్కి కానీ పంతులకు కానీ ఆయనకు మరవకూడదు. ఆయనకు మాత్రం తప్పనిసరి మరవకూడదు, మరవకూడదు. వానికి చేయాలి, పూజ చేయాలి. ఆయన కోసం పూజ చేయాలి, ఆలోచన చేయాలి. ఆయనకు మరవకూడదు. తల్లి తండ్రుల సేవ మాత్రం తప్పనిసరి చేయాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పోవాలి. ఈ మేషరాశి వాళ్ళకి అంతా మంచిగానే జరుగుతుంది. సంవత్సరం ఇంట్లో ఏం అనుమానం లేదు, కష్ట నిష్ఠులు ఏమి రావు. మే నెలల మేషరాశికి ఈ నెల అంతా మంచిగానే ఉంది. ఏ పని చేసినా జయమే ఉన్నది, కానీ నష్టం లేదు.